హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హీరో డెస్టినీ 125 VX BS6 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనం ఫస్ట్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి మనకి 68,900 వరకు ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇకపోతే మనకి ఇది ఆన్ రోడ్కి వచ్చేసరికి 78,000 నుంచి 80,000 వరకు మనకి ప్రైస్ అయితే ఆన్ రోడ్ వరకు అయితే పడుతుంది. సో మనం BS4తో కంపేర్ చేస్తే మనకి పెద్దగా చేంజెస్ అయితే ఇక్కడ కనిపించలేదు. ఇకపోతే కలర్స్ కనుక చూసుకున్నట్లయితే 5 కలర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్యాండీ బ్లాజింగ్ రెడ్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి బ్రౌన్ ఒకటి, థర్డ్ వన్ వచ్చేసి మ్యాటిక్ గ్రే సిల్వర్ ఒకటి, ఫోర్త్ వన్ వచ్చేసి నోబెల్ రెడ్ ఒకటి, ఫిఫ్త్ వన్ వచ్చేసి పాంతర్ బ్లాక్ ఒకటి. సో టోటల్గా ఈ 5 కలర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంజిన్ కనుక చూసుకున్నట్లయితే 4-స్ట్రోక్ SI ఇంజిన్ అనమాట. ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్లయితే ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి ఎయిర్ కూలర్ సిస్టమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే సీసీ కనుక చూసుకున్నట్లయితే 124.6 cc అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. సో మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకి 9.1 PS ఉంటుంది, అటు వచ్చేసి 7000 RPMతో వస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 10.4 Nm ఉంటుంది, అటు వచ్చేసి 5500 RPMస్ అయితే వస్తుంది. ఇకపోతే స్టార్టింగ్ కనుక చూసుకున్నట్లయితే గిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఇస్తున్నారు, గిక్ స్టార్ట్ అనేది తీసేస్తున్నారు. ఇకపోతే క్లచ్ వచ్చేసి మనకి డ్రై సెంటర్ ఫ్లూయల్ క్లచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇగ్నిషన్ వచ్చేసి మనకి ECU ఇగ్నిషన్ అనమాట, అంటే మనకి ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ అనమాట. ఇకపోతే ఫ్యూయల్ సప్లై వచ్చేసి మనకి BS6 కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటుంది. బ్రేక్స్ కనుక చూసుకున్నట్లయితే బ్రేక్స్ వచ్చేసి మనకి IBS బ్రేక్స్ అనమాట. IBS అంటే మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. సో ఫ్రంట్లో వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటుంది. ఇది మనకి i3S టెక్నాలజీతో అయితే వస్తుంది. ఇకపోతే కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే కన్సోల్ వచ్చేసి మనకి డిజిటల్ కన్సోల్ ఉంటుంది, అలాగే మనకి అనలాగ్ కన్సోల్ ఉంటుంది. సో ఓడోమీటర్ వచ్చేసి డిజిటల్లో ఉంటుంది, ట్రిప్ మీటర్ వచ్చేసి డిజిటల్లో ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ కూడా మనకి డిజిటల్లోనే ఉంటుంది, లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే మనకి పాస్ స్విచ్ కూడా ఉంటుంది. ఇకపోతే మనకి ఇది ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్తో వస్తుంది, అలాగే మనకి ఛార్జింగ్ సపోర్ట్, USB సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి సైడ్ స్టాండ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి దీంట్లో మెయిన్గా చెప్పుకోవాలంటే మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే సీట్ ఏదైతే ఉందో ఆ సీటు ఓపెన్ అండ్ అలాగే మనకి ఆఫ్ స్విచ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి క్యారీ హుక్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకి అప్ టు 3 kgs వరకు వెయిట్ అయితే మనకి క్యారీ చేస్తుంది. పోతే సస్పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే సస్పెన్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్లో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అనేది ఇవ్వడం జరిగింది. రేర్ సైడ్ వచ్చేసి మనకి యూనిట్ స్వింగ్ ఆర్మ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డంపర్ అయితే ఇచ్చారు. పోతే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 5.5 లీటర్స్ అనేది ఉంటుంది. సో ఇది మనకి అఫోర్డబుల్ అని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155 mm ఉంది, ఓకే అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వెయిట్ వచ్చేసి మనకి 130 kgs ఉంటుంది. ఒక 130 kgs మనకి అఫోర్డబుల్ వెయిటే, కానీ మనకి నార్మల్ స్కూటీస్తో పోల్చినప్పుడు కొంచెం వెయిట్ అయితే కొంచెం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇకపోతే లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ లైట్ వచ్చేసి హాలోజన్ బల్బ్ ఉంటుంది, టెయిల్ లైట్ వచ్చేసి బల్బ్ ఉంటుంది, ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ అయితే ఉంటాయి. బ్యాటరీ టైప్ కనుక చూసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి 12 volts 4 ampere బ్యాటరీ అయితే వస్తుంది. ఇకపోతే టైర్స్ కనుక చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఫ్రంట్లో 90x100 ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి 90x100 ఇచ్చారు. ఈ రెండు కూడా మనకి 10తోనే వస్తాయి, రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్. అలాగే అలోవిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి స్టైల్గా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ స్కూటర్ గురించి ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యువర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.